బటన్ లో కొనుక్కోండి వీడికి మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు ఎవడో ఒకటి చెప్పండిరా ఒరే నాన్న నిన్ను తీసుకొచ్చింది కురుకురే ప్యాకెట్లకో కజ్జికాయలకో కాదు కోటి రూపాయలకి నా దగ్గర వేసుకునే కోటి లేదు సార్ కోటి రూపాయలు ఎలా ఇస్తాను నువ్వు కాదురా అసలు మా కాన్సెప్ట్ లోనే నువ్వు లేవు మధ్యలో దూరి చచ్చావు మేము తీసుకొచ్చింది ఆ అమ్మాయినిరా మీరు తెనాలి రామకృష్ణ సినిమా చూశారా సార్ నేను పౌరాణిక సినిమాలు చూడనిరా చూసినా అర్థం కాదులే అందులో ఒక కవి కుంజర్ యుదంబు దోమ కొత్తుక జచ్చేన్ అని పాడతాడు సార్ అంటే అంటే దోమ సంకలో ఏనుగు తొండం పెట్టిందని అర్థం నార్మే దోమ సంకలో ఏనుగు తొండం ఎలా దూరుద్రా ఏమీ లేని అమ్మాయిని ఎత్తుకొచ్చి కోటి రూపాయలు అడిగితే అలాగే ఉంటుంది అరే ఆ అమ్మాయి బాబు దగ్గర కోట్లు ఉన్నాయిరా అసలు ఆ అమ్మాయికి నాన్న లేడు సార్ ఏంటా అప్రాచ్య మాటలు నువ్వును తండ్రి లేకుండా అట్టా పుడుతుంది బిడ్డ పుట్టాక పోయాడు సార్ పారనకా ఇంకొంచెం పైకి సార్ పాపం చచ్చిపోయాడు చచ్చిపోయాడా ఎప్పుడు బతికే ఉన్నాడ్రా బెంగళూరులో ఆయన లేడు సార్ నిజంగానే చచ్చిపోయాడు అరే సీనుగా నా మాట ఏంట్రా నా మాట అబ్బా అరే ఇంక రాబోలేదు దాన్ని ఎత్తుకురండి ఏంట్రా పేషెంట్ తెచ్చినట్టు అలా ఎత్తుకొచ్చారు నువ్వేగా అన్న ఎత్తుకురమ్మన్నా ముందు ఆ కట్లిప్పు చావండ్రా పాపం నిద్రపోతుందన్న లేపిచావండ్రా పింజారి వెదవలారా లేకపోతే మీరు శాశ్వతంగా నిద్రపోతారు అమ్మాయి పేరు పాప కాదు పూజ పూజ రావనాథం పూజ పూజ రావనాథం ఎవరు మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు మీ నాన్న పేరేంటి ఆ అమ్మాయికి తెలియదు సార్ రాయ్ చెప్పమ్మా మీ నాన్న పేరేంటి బడిలో తెలుగు మాస్టర్ లాగా అంత సాఫ్ట్గా అడిగితే ఏం చెప్పొచ్చుంది కాస్త డోసు పెంచు రావనాథం మాట్లాడవే చెప్ప నాకు నాన్న లేడు అమ్మ లేదు అరే నీ ఏడుపుకో లాపరా నిజం చెప్పో నేను చెప్పాను కదా సార్ ఆ అమ్మాయికి ఎవరూ లేరండి అసలు ఈ అమ్మాయి వెనుక ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ నాకు తెలియదు కానీ ఈ అమ్మాయిని ఎవరో కనేసి ఎచ్చెత్త కుండీలోనో పడేసి ఉంటారు సార్ ఆ చెత్త ఈ చెత్త తింటూ అడుకునే పెరిగి ఉంటుంది సార్ ఈ అమ్మాయి నేను అడుక్కున్నానా చెత్త కుండీలు దగ్గర పుట్టిన వాళ్ళు అలాగే పెరుగుతారు అసలు నేనెవరో తెలుసా అనాథ మా నాన్న పేరేంటో తెలుసా నానే లేనప్పుడు పేరెందుకు ఉంటుంది మా నాన్న ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కృష్ణమూర్తి బంట సచ్చినోడా అంటే నువ్వు కృష్ణమూర్తి కూతురువేనన్నమాట అవునన్నా అమ్మ చెప్పింది కదా ఏంటి కృష్ణమూర్తి మీ ఫాదరా అవును మరి నాతో ఎవరు లేని ఎందుకు అబద్ధం చెప్పా అది నా పర్సనల్ విషయం పర్సనల్ విషయం అయితే అబద్ధం చెప్పేస్తావా నా ఇష్టరా అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు అసలు పెళ్లి చేసుకుంటారు ఆయన నిన్నే వరకు పెళ్లి చేసుకుంటారు ఏ పోవే పోవే పో ఏమండి 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 పోరా 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 ఆ నీ అబ్బా మీరు ఉండరా యా అబ్బా రై దీంతో పని అయిపోయింది దిలోపలు తీసుకుంటరా నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందన్నయ్య ఇక నుంచి ఆ కాకా గోల్ తీరిపోయింది
మధ్యలో ఈ కాకాయుడు సార్ వాడు పెద్ద రౌడీకం ఫైనాన్సర్ రా కళ్ళజోడు రామనాథం ఆయనకి ఏంకి మధ్య ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ అంటూ నాకు అర్థమైంది సార్ ఈ సార్ ఆ కాక దగ్గర అప్పు చేసి ఉంటాడు అది తిరిగి ఇవ్వకపోతే ఆయన వచ్చి ఇవన్నీ వేసేస్తాడు చంపండి సార్ ఇప్పుడు మీరు నన్ను చంపేసి ఎస్కేప్ అవుతారు తర్వాత నా శవం కంపు కొడుతుంది ఇటుగా వెళ్లే గిరిజనులు చూసి పోలీసులకి ఫోన్ చేస్తారు ఎంక్వైరీ మొదలవుతుంది పోలీసులకి మీరు దొరికిపోతారు ఆ తర్వాత నేను జైల్లో పెడతారు ఉరి శిక్ష పడుతుంది ఉరి తీస్తారు నీ పిల్లం విధవరాలవుతుంది మీ మీద ప్రేమ ఉంటే ఓకే అదే ఎదుటివాడిపై ప్రేమ ఉంటే మళ్ళీ సోబరం చీర కట్టుకుని వాడితో ఫస్ట్ నైట్ ప్రిపేర్ అవుతుంది అది చూసి మీ ఆత్మ కుళ్ళి కుళ్ళి కాకిలా ఘోషిస్తుంది అన్నా ఈయన్ని భరించిన వల్ల కాదన్నా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నువ్వు ఆగరా మీరు సుసైడ్ చేసుకున్న సేమ్ సీన్ రిపీట్ అవుతుంది సార్ ఒరేయ్ వీడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు వీడు అర్జెంటుగా పట్టుకెళ్ళండి రా నా రూమ్ లోకానా కాదురా బయటికి బయటికి తీసుకెళ్తే మన గురించి పోలీసులు చెప్తారన్నా అర్జెంటుగా వీడి కళ్ళ గంతలు కట్టి అడవిలో వదిలేయండి రా మన పని అయ్యేంత వరకు వీడు అడవి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు పట్టుకెళ్ళండి దివాకర్ ప్రభాకర్ సుధాకర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గెస్ట్ హౌస్ దెయ్యాలు విడిచి వెళ్ళిపోయిన దేవాలయంలో ముందుకు వచ్చారా నరకం చూపించేశాడు నా కొడుకు ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన గుర్తు చేసి హింస పెడతారేంట్రా కాసేపు ప్రశాంతంగా మందు కొట్టనివ్వండిరా ఈ హ్యాపీ మూమెంట్ నేను కూడా ఎంజాయ్ చేస్తా నాలుగు చుక్కలు పోయిండ్రా అంటే మందు సరే పోసుకొంచావు అన్నా వీలైనంత తొందరగా మ్యాటర్ సెటిల్ చేయాలి ఆడికి ఫోన్ చేయండి ఆ డిక్షనరీ గడ్ ఇంగ్లీష్ అర్థమై చావడం లేదురా ఇప్పుడు ఆ ఫోన్ కీ కీ కృష్ణమూర్తి దగ్గర ఉందేమో కరెక్ట్ ఫోన్ కొట్టనా రింగ్ టోన్ ఏంటన్నా కాలింగ్ బెల్ ఉంది అది కాలింగ్ బెల్లే అన్నా పోలీసులు ఏమన్నా వెళ్ళి చూడండి రా అరే మీరు ఇటు చూడండి రా వాకింగ్ అంతా వేస్ట్ అయిపోయింది మీ వాళ్ళు నన్ను వెస్ట్ సైడ్ తిప్పి వదిలేశారు వెస్ట్ కి వెళ్తే సిటీ వస్తుందని వాక్ చేసుకుంటే వచ్చేసాను కొంచెం వాటర్ ఇప్పించండి సార్ తాగి తురుపు తిరిగి వెళ్ళిపోతాను వాడు కొంచెం వాటర్ ఇవ్వండి తాగలిపోతాడు ఒరే ముందు వాడు లోపల రానివ్వండిరా కటక మృగంతో కాపురం చేస్తానంటావంట రామనాథం నీకేమైనా బ్రెయిన్ తొప్పిందా ఒరి నీ ఆమ్లెట్ లో నా ఉల్లిపాయ గానీ ఇంతకు ముందంటే వాడికేమీ తెలియదు ఇప్పుడు అన్ని తెలుసు వాడు వదిలేసామనుకో నేరుగా పోలీస్ స్టేషన్ కే పోతాడురా అవునన్ను రే అండ్ లోపల ఒకసారి ఉంటానంటే వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతానంటే లోపలికి రమ్మంటారు
నేను హార్ట్ అయ్యాను సార్ నేనే రాను నేను ఎల్లి ఉద్యోగం చూసుకోవాలి ఉద్యోగం అంటున్నాడు అన్న వదిలేద్దాం వాడితో మీటింగ్ లేంట్రా ముందు లోపలికి రాగండి అలాగేనా రాయ్